Hi friends, amma creativity channel ki swagatham suswagatham. Ee roju endante okati meeku paadai poyina illu thodusukoneedi idi deenni nenu malli upayogapadetattuga chestunna deenni inka vivida rakalaga velusukuntaru nenaithe illu thodusche karra anaithe anukunta friends deeniki enna perlu unnai aithe idi nenu ichi 1 year aitundi friends. ఇదేంటంటే నాకు నీళ్లు పిండుకోవడానికి ఉపయోగంగా ఉండాలన్నట్టుగా నేను ఇది తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇలా ఇలా మొత్తం ఇది తిరుగుతుంది, ఇలా ఇలా ఇక్కడ దింపినా కొద్ది ఇక్కడ దింపినా కొద్ది ఇక్కడ తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా నీళ్ళలో పెట్టి నీళ్ళలో చేసి ఇట్లా అయిన తర్వాత దీన్ని ముక్కోకుండానే ఇలా దింపేస్తే ఇది తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా నీళ్ళన్నీ దానికి అదే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అయితే ఏమైందంటే విరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది కింది భాగం, ఇది దీని నుండి దీనికి విడిపోయింది. ఇది ఇలా ఉంటుంది, ఇది జాయింట్ ఇలా ఉంటుంది, ఇది జాయింట్ ఇది విరిగిపోయింది. విరిగిపోయిన తర్వాత ఇట్లా ఇప్పుడు లాక్డౌన్ కదా, ఏం చేసాడు, షాప్కి వెళ్దామంటే ఇక తెచ్చుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఇది ఇందులో నుండి దీన్ని విడిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసింది. అయితే ఇది ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనకు ఉపయోగపడేటట్టు మళ్ళీ మళ్ళీ వేరే విధంగా ఉపయోగపడేటట్టు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని మళ్ళీ మామూలుగా ఇలాంటి కర్రలు కూడా మనకు దొరుకుతాయి, దొరుకుతాయని దొరుకుతాయని కాదు. కానీ నేను ఏంటంటే చేతులకు ఇక నీళ్ళు అండకుండా ఊక చేతులతోని కాళ్ళతోని మనం ఊక దాన్ని గట్టిగా పిండడం ఎందుకు అన్నట్టుగా నేను ఇలాంటివి తెచ్చుకున్నాను. మనం కాలు ఇట్లా మధ్యలో పట్టుకొని దాన్ని తెంపితే నీళ్ళు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అట్లాంటిది ఇది మీకు తెలియదని కాదు, ఇది ఇట్లాంటివి కూడా మీరు చూసి ఉంటారు. అందుకని ఇది వరకు కూడా అలాగే అయితే నేను కొన్ని రోజులు యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా తయారు చేసుకొని వట్టి ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా నేను యూజ్ చేశాను. మొత్తం ఇలా కట్ చేసేసుకుని కొన్ని రోజులు అయితే ఉపయోగపడుతుంది మనకు. కొన్ని రోజుల తర్వాత మనం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దాంతో యూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే ఎట్లా వాటి బట్టతోని తుడవడం అని కానీ అప్పటికప్పుడు తెచ్చుకోవడం కానీ నాకు సమయం కుదురుతుంది, కుదరదు. అందువల్ల దీన్ని మనం షాప్కి వెళ్ళే వరకు దీన్ని ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇది తీసేయాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇది ఇలా ఉండి మనకు లోపలికి ఇట్లా తిరుగుతుండే ఫ్రెండ్స్. ఇది తీసేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఇలా వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కర్ర ఉంది కదా, ఈ కర్రను ఇది పైభాగం, ఇది 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 పైభాగము. చూడండి ఇది పైభాగము, ఇది కింది భాగం, ఇది కింది భాగం. ఇప్పుడు మనము ఈ మధ్యలోది నేను స్క్రూ పట్టి ఇది తీసేసిన ఫ్రెండ్స్. ఇది
తీసేసాను ఇది. తీసేసుకొని మనం ఏం చేయాలంటే మొత్తానికి తీసేయాలి. తీసేసి మనం ఎప్పుడేం చేయాలంటే చూడండి ఇలా ఉంది కదా, కింద దాని నుండి చేసేసుకోవాలి. ఇలా అది వెళ్ళిపోకుండా ఉంటుంది ఇది మనకు. ఇలా ఇది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది ఉంది, ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ ఫిక్స్ ఇది మధ్యలోకి వెళ్ళి జాయింట్ తీసేసిన హోల్ ఉంది చూడండి, ఇక్కడ ఉంటుంది ఇది మనకు. ఇలా పట్టుకొని ఇంతకుముందు ఇలా తిప్పి మనము క్లీన్ చేసుకునే వాళ్ళం కదా, ఇక్కడ ఇప్పుడు తీసేసాను నేను. అయితే ఇప్పుడు ఇది దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టేసుకొని మనకి ఇంకేదైనా ఇబ్బంది అయితే ఇక్కడ కూడా ఏదైనా ఇచ్చేసుకొని అప్పుడు ఇలా చూడండి టూ ఇన్ వన్గా మనకు ఉపయోగపడుతుంది చూడండి. మనము షాప్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకునే వరకు ఇలా చేసుకొని ఇలా పిండుకొనైనా మనం మళ్ళీ ఇల్లు తుడుచుకోవచ్చు చూడండి. ఇది ఇలా పిండుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది. నేనైతే ఏం చేస్తానంటే దీన్ని కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటాను ఫ్రెండ్స్. ఇలా ఇలా కడుక్కొని ఏం చేస్తానంటే ఈ వాటర్ని అనేసి రెండు కాళ్ళకి వంద వచ్చేస్తాను నేను, ఎందుకంటే శుభ్రమైన కాళ్ళే కాబట్టి ఏం కాదు. ఇలా పిండేసి అలాగైనా లేకుంటే చేతోనైనా ఇలా ఎలా ఇష్టం ఉంటే అలా పిండేసుకొని మనం తర్వాత దీన్ని ఇల్లు తుడవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి ఇప్పుడు ఎలా ఉందో, టూ ఇన్ వన్గా మనము యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇలా ఇలా చూడండి, ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే మనకు టూ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనకు ఇది ఖరాబు కాగానే మనము వెళ్ళి షాప్కి వెళ్ళడం అది అనేది జరగదు ఫ్రెండ్స్. పుచ్చుకోకుండా మాత్రం ఇది జాగ్రత్తగా చేసుకొని పిల్లల లేనప్పుడే ఈ కటింగ్లు అవి ఇవన్నీ చేసుకొని నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.